వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ న్యూమరాలజీలో ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీ ముదిగొండ గోపీ కృష్ణ గారు మొదటి సంతానంగా అబ్బాయి పుడితే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి కొట్టుకుంటారు అని అంటూ ఉంటారు ఎంత న్యూమరాలజీ అని చెప్తుంది సార్ అంటే ఇలాంటివన్నీ మనం పుస్తకాల్లో ఒక గానీ రాస్తే ఉండదు ఇలాంటివి మనం కొన్ని వందల మంది స్టడీ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మామూలుగా ఇది ఎలా ఉండాలో పాజిటివ్గా అంటే అసలు ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి పుడితే బాగుండనుకుంటారు ఇన్ జనరల్గా అనుకుంటారు ఎందుకు అబ్బాయి అంటే అబ్బాయి ఇంట్లో ఉంటాడు వీళ్ళు పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత ఆసరా ఉంటాడు అమ్మాయి అయితే పెళ్ళి అత్తవారు వెళ్ళిపోతుంది సో అమ్మ పుట్టాడు అబ్బాయి పుట్టాడు కంగ్రెట్స్ సార్ అంటుంటారు ఇది కొంచెం ప్రయారిటీ అన్నది ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా ఒప్పుకున్నా కూడా అబ్బాయి తర్వాతనే అమ్మాయి అమ్మాయికి మళ్ళీ వేరే కొటేషన్ ఉంది వాళ్ళ అమ్మాయి పెడితే నెక్స్ట్ ఉంటుంది మళ్ళీ అబ్బాయి అమ్మాయి పెడితే లక్ష్మి పెట్టి ఇంట్లో లక్ష్మి అంటారు అమ్మాయి పడితే ఇంటికి లక్ష్మి అబ్బాయి పడితేమో తలకూరి పెట్టాను మనకు వస్తాడు అది కూడా వస్తుంది మెయింటైన్ చేస్తాడు సో అబ్బాయి పెడితే చాలా హ్యాపీగా ఉండాలి కానీ జరుగుతున్నది అంటే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మేము చూస్తే రీసెర్చ్ చేసిన దాంట్లో కొన్ని వందల కుటుంబాలు ఒక అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం సంవత్సరాలు అవుతుంది వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ తర్వాత ఆ హస్బెండ్ ఇక ఇద్దరి మధ్యలో క్లాషెస్ మొదలవుతాయి ఏది అబ్బాయి పుట్టిన తర్వాత ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి తేడా ఉందంటే ఎవరు ఎవరు డామినేట్ చేస్తారు ఎట్లా ఉంటుంది చాలామంది కొద్దిగా డౌట్ కదా మ్యారేజ్ అయిన తర్వాత ఈ వైఫ్ హస్బెండ్ చేతిలో ఉంటుందా లేక హస్బెండ్ వైఫ్ చేతిలో ఉంటారో ఒకటి వస్తుంది దానికి చిన్న టెక్నిక్ ఏంటంటే మ్యారేజ్ తర్వాత మొదట అమ్మాయి పెట్టినా వరుసగా ఇంకో అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు పెడితేనేమో ఈ వైఫ్ చేతిలో హస్బెండ్ ఉంటాడు పైకి కనపడరు కానీ ఇంటర్లో మట్టుకు అల్టిమేట్లీ వివిధ పై చేయి ఉంటుంది అట్లా కాకుండా మొదట అబ్బాయి పెట్టి ఆ తర్వాత అబ్బాయి పెట్టినా ఒక అబ్బాయి పెట్టిన కూడా హస్బెండ్ పైచే వీని మీద ఉంటుంది ఇవేం చేయలేదు హౌస్ వైఫ్ అయినా చేసినా ఉండాల్సి వస్తుంది ఇది ఒక ఫార్ములా ఎవరి డామినేషన్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనం చెప్పచ్చు దీంట్లో అబ్బాయి పుట్టిన తర్వాత డామినేషన్ ఏందే కదా ఈడు హౌస్ వైఫ్ అన్నీ ఉంటుంది లేదా జాబ్ చేస్తే ఇంట్లో ఉంటుంది డామినేషన్ అయింది ఈ రెండు సంవత్సరాల లోపల ఏమవుతుందంటే మనం ఏదో తేనెటీగా కుట్టింది అంటాం కదా సిల్ సిలా అమితాబ్ బచ్చన్ సినిమా చూసాం కదా ఏది జయబాదిరి మొదటి ఫస్ట్ టైం జయబాద్రి అమితాబ్ బచ్చన్ ఆ నెక్స్ట్ తర్వాత పక్కన రేఖ అవుతుంది ఆ మొదటి అబ్బాయి పుట్టిన వాళ్ళకి ఆయన పనిచేసే ఆఫీస్లోనో ఆ బిజినెస్లో ఎక్కడో మళ్ళీ ఇంకొక సెకండ్ పర్సన్ ఎంటర్ అవుతారు ఆ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ రిలేషన్ అది అయిపోయింది కాబట్టి ఏమవుతుంది ఈ అబ్బాయి పుట్టింది పని అయిపోయింది కదా పెళ్లి చేసుకుని వెళ్ళి అయిపోయింది ఓ బాబు కూడా పెట్టాడు నువ్వు ఎక్కడ బొత్తిగా ల్యాండ్ లైన్ లాగా ఇంట్లో పడి ఉంటుంది అని దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ కొత్త మౌజ్ అది అయిపోయింది ఇంకేముంది అయిపోయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ పార్ట్ అక్కడికి వచ్చేటప్పటికి దాని కంటిన్యూషన్ ఉంటుంది ఆ కంటిన్యూషన్ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారంటే కొత్త కొత్త వింత వింత ఉంటాయి కాఫీ బాగలేదే అది బాగలేదేనో ఇక చిరాకుల పరాకులు మొదలవుతుంటాయి వీళ్ళకి అర్థం కాదు కాఫీ బాగానే ఉంది పక్కింటే బాగుందండి కాఫీ అంటే అంటాడు ఇవి ఏవి చేసినా కూడా చిరాకుల పరాకులు తిరుగుతుంటాడు ఈమెకు అర్థం కాదు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసింది అమ్మ ఫస్ట్ టూ ఇయర్స్ బాగానే ఉన్నాడు ఏమంది ఈ మధ్యన బాబు పుట్టిన తర్వాత ఊరికి చిరాకుల పరాకులు ఎక్కువ అంటున్నాడు అది ఏంటో క్లారిటీ ఉంటే తెలిసి చేయొచ్చు కదా కట్నం పెడుతున్నాడా డబ్బులు పెడుతున్నాడా లేకపోతే ఇంకేంటి ఆయనకి ఏం కావాలి కాళ్ళు పెట్టమంటున్నాడా ఆ సర్వీస్ క్లారిటీ కడితే ఏమైనా చేయొచ్చు కానీ చిన్న చిన్న దానికి ఏదో నీ మొహం బాగలేదని నువ్వు ఇల్లు ఇట్లా ఉంచుకుంటావు ఇల్లు బాగానే ఉంది అక్కడ నిజంగా ఉంటే సర్దిద్దుకోవచ్చు ఈవెన్కి అర్థం కాదు చిరాకులు పరాకులు దేనికి వస్తున్నట్టు అంటే పొరుగింటి పుల్ల కూర రుచి అని ఈ సైడ్ తెలిపోతుంది అందుకు సినిమా టైట్లు ఏమండి ఆవిడ వచ్చిందండి టైటిల్స్ కూడా ఈ మధ్య రావట్లు ఇవే వస్తున్నాయి ఇది మెయిన్ రీజన్ అనమాట కానీ ఇది ఆయన చెప్పడం ఇది సీక్రెట్ కదా అక్కడ లవన్ చేసి దాన్ని కంపేర్ చేసుకుంటే షీఈ్ నథింగ్ అంతే కదా ఇది పాతకారు అది కొత్త కారు ఇది దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేస్తా అంటే ఇక్కడ హింస ఇంట్లో రకరకాలుగా ఇంకా టీచింగ్ చేయటం ఇంకా ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళిపోవటం ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒక బాబు పుడితే ఏం జరుగుతుంది ఒకవేళ ఇది ప్రాబ్లమ్ మన దగ్గరకు వచ్చింది ఏం చేస్తారు నేను ఇప్పుడు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు అక్కడ రేఖాను వదిలేసి ఏ అటాచ్ చేస్తారా పాప అంతే కదా కష్టపడి మొత్తానికి దారిలో తెచ్చుకుంది ఇప్పుడు ఈమె కౌన్సిలింగ్ ఎవరి కౌన్సిలింగ్ జనరల్గా బాబు తర్వాత వీళ్ళే వస్తారు అండి మా అమ్మాయి అండి అల్లుడు బాగానే ఉన్నాడు అండి మరో రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఈ మధ్య గొడవలు వస్తున్నాయి అమ్మాయిని సరిగా చూసుకోవట్లే తిరుగుతున్నాడు అంటారు అప్పుడు ఆవిడని పిలుచుకొచ్చి ఏం చేస్తుంటే వీళ్ళు కూడా కొంత పొరపాటు ఉంటుంది ఏది కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆ కాలేజీ పోయినప్పుడంత శ్రద్ధ జాబ్ అంత శ్రద్ధ పెళ్ళైన కొత్తలు రోజుకో చెల్లి కట్టి మేకప్ లేని శ్రద్ధ ఆ తర్వాత మ్యారీజ్ పుట్టిన తర్వాత టోటల్ మానేస్తారు నెంబర్ వన్ అంటే ఆ నీట్నెస్ మెయింటైన్ చేసుకోరు ఒకటి రెండు అక్కడ హస్బెండ్ గురించి ఆఫీస్ నుంచి వచ్చారనుకోండి కొంతలో కొంత మనకు ఉండాలి కదా ఆ కొత్తలో ఆయన అక్కడ ఆఫీస్లో అక్కడ బెల్ ఉన్నప్పటికీ ఇక్కడ రెడీగా కాఫీ టిఫిన్ రిఫ్రెష్మెంట్ రెడీగా ఉంటాయి స్వీట్ వాట్ పెట్టేసుకుంటారు ఇది రెండు సంవత్సరాల తర్వాత ఇంకా మనకి పరిమాజ్ చేసుకుని అంతకైతే ఓట్లో తినే చూంటాడు ఆయన అక్కడ తినే చూంటాడు అక్కడ అదైతే ఇంట్లో ఇంకే అడిగినప్పుడు చూద్దాంలే ఆకలి అయితే అప్పుడో దోష ఏదో ఇద్దాం అనుకొని ఆయన కావాల్సిన కొన్ని ఉంటాయి మినిమం మినిమమ్ ఇది ఏ హస్బెండ్ అయినా ఆఫించరాగానే కొంత ఎక్స్పెక్టేషన్ మినిమమ్ ఎక్స్పెక్టేషన్ ఇవిడ వాకిట్లో పోయి చిరునవుతో వెల్కమ్ చేయాలి ఒకటి లోపల రాని రెడీగా రిఫ్రెష్మెంట్ ఏదో పెట్టాల ఒకటి కనీసం టీ కాఫీని అని పెడితే వాడు ఏమనుకుంటాడు నా గురించి శ్రద్ధ ఉంది ఇంట్లో పట్టించుకుని ఆవిడ ఒకటి ఉంది అనుకుంటాడు ఇది మైనస్ అవుతుంది ఇక్కడ ఇది మైనస్ చేస్తాడు ఇది చెప్పరు వాళ్ళు అమ్మవాళ్ళు కూడా చెప్పరు ఇదంతా మైనస్ చేస్తారు ఇక్కడ పర్సనల్ డ్రెస్ కూడా అంతా బాగానేస్తారు ఓ పనమ్మాయిలాగా జుట్టు వేసుకుని పక్కన కూర్చుని లొల్లు లొల్లు అనుకుంటే అబ్బాయిని వేసుకుంటాడు ఇక్కడ సైకాలజీ అని చెప్తుందంటే ఇక్కడ ప్రేమ డివైడ్ అవుతుంది అంతకుముందు ఎంతైతే అయితే మీ టైం హస్బెండ్ కేటాయిస్తుందో అక్కడ వదిలేసి ఇక్కడ అస్తమానం బాబుతో చూసుకొని ఉంటుంది వాడిన కాఫీ ఉండండి బాబు బాబు నిద్రపోతున్నాడు ఒక గంట అయిన తర్వాత ఇస్తూ ఉంటుంది గంట తర్వాత వాడు దామే సట్లాగా ఉండాలి అలా తల్లొప్పు అట్లాగా ఉండే హస్బెండ్ ఉండడు తలుచుకుంటే రెండు మెయింటైన్ చేయొచ్చు ఆ బాబు నెల్లా ఎత్తుకొనిప్పుడు క్లాస్నియవచ్చు కానీ ఏంది ఈ బాబు ఇంక పెట్టుకొని ఉన్న అటెన్షన్ అంతా ఇక్కడ పెట్టేస్తుంది అక్కడ పోతుంది అదే తెలుసు మనకి కామెంట్ ఉంటాడు అరే ఏమన్నో బుట్టారో నా ప్రవేశ పోయిందిరా నువ్వు ఆ కాంపిటెంటర్ అని అంటుంటాడు పాస్ సినిమాల్లో అవునా ఇవి చాలా సెన్సిటివ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అనమాట ఈ బాబు పుట్టిన తర్వాత హస్బెండ్ ఇట్లా తయారవుతాయి ఇది ఓన్లీ స్టాటిస్టిక్స్ మీద తీసుకుందా అనమాట ఇప్పుడు ఆవిడకి ఏం చెప్పవచ్చు కౌన్సిలింగ్ ఇట్లా చేసి చూడు వాళ్ళ నెల రోజులు ట్రై చేసి చూడాలి ఇక్కడ ముందు ఏం చేయాలంటే వాళ్ళని ఆర్గ్యుమెంట్స్ పెట్టకుండా కొన్ని కొన్నిసార్లు ఆ సిలిసిలా తెలిసిపోతారే కాదు నైన్టీ పర్సెంట్ ఎవరికైనా ఒక సెల్ఫ్ టూ క్రోష్ ఉంటుంది కదా ఒక ఓవర్లో రెండు కత్తులు ఉండవు డెఫినెట్గా నైంటీ పర్సెంట్ చేసే వెళ్ళి ఆమె ఎవరు తేలిపోవాల్సిందే నువ్వే నేను ఉండాల్సిందే అయితే ఆడ ఇంటికి తెచ్చుకోండి మా పుట్టింటికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ ఎమోషన్ ఎక్కువైపోతుంది ఇవన్నీ ఎమోషన్ అయితే అయ్యేది ఏమీ ఉండదు వెళ్తే వెళ్ళేపోవు అంటాడు అయినా కాబట్టి అక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండి ఈయనని మెల్లగా దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఈయనని దారిలో తెచ్చుకోవడం వల్ల అక్కడ నిమ్మలదిట్లా పనిచేస్తుంది నేను ఏం చేస్తే అవుతుంది అన్నప్పుడు ఈ నెంబర్ ఏంటో తెలుస్తుంది హస్బెండ్ నెంబర్ ఆయన పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ వన్ టు నైన్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటాం ఆయన ఏంటి నెంబర్ నైన్ అనుకుందాం లేదా నెంబర్ వన్ డిసిప్లిన్ ఉంటుంది కరెక్ట్ పొద్దున్న ఆయన రోజు సెవెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ ఈవెనింగ్ ఇవన్నీ టైంకి పెట్టేస్తే కూడా ఆయన మాత్రం దారిలోకి వచ్చేస్తారు అట్లా కాదు ఆయన నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ అనుకుందాం ఆ నెంబర్ త్రీస్ వెరైటీ పీపుల్ అనమాట అప్పుడు ఏమేం చేయాలి డ్రెస్ కోడ్లన్నప్పుడు చేసి ఇవన్నీ మార్చేసుకుని ఆయనకు టిఫిన్లు టిఫిన్ కూడా మన ఇంకోటి వంట దగ్గర ఉంటుంది రోజు పొద్దున్న ఇడ్లే వంట పెడుతుంది ఆయన బోర్డు నెంబర్ త్రీ సిక్స్ వెరైటీ అనమాట అక్కడ సెకండ్ దాంట్లో రకరకాల ఒక రోజు శాండ్విచ్ ఓ రోజు ఫ్రై ఓ రోజు పెసరట్టు ఓ రోజు మనకి ఎన్ని టీవీలో చూసి మరియు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు కొత్త వంట చేసి రకరకాల రుచులు అడు చూపిస్తుంటుంది వంట రుచులు వీడమ రోజు ఇడ్లీ లేదా ఉప్మా పెడుతుంటారు రోజు అదే ఉప్మా పెడుతుంటుంది ఇది ఈ త్రీ అండ్ సిక్స్ వాళ్ళకి వెరైటీ వాళ్ళు వెరైటీ ఫుడ్లో వెరైటీ అన్నిట్ల వెరైటీ వాళ్ళు ఈమెకి ఇదో బోరు కొడుతుంది కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అక్కడ కాబట్టి ఇవి ఏం చెప్తా ఉంటే మీరు ఇక్కడి నుంచి మారండి ఒక నెల రోజులు ఆయనకు రోజు ఇచ్చే బ్రేక్ఫాస్ట్లో షోల వెరైటీ డ్రెస్ కోడ్ల వెరైటీ ఇంట్లో కూడా రకరకాల మనం ఇది ఉంటుందిగా డ్రెస్ మార్చేది ఈవెంట్ అంటా కదా ఇవన్నీ కొంచెం మార్చాలి ఇక్కడ మార్చేందుకు ఆయన బెడ్రూమ్ ఇవన్నీ కూడా హాలు ఎక్కడికని రోజు ఆడ ఫ్లవర్ వాజ్లు పెట్టాము అది పెట్టాం కొంచెం డెకరేట్ చేయాలి మార్చాలి కొంచమే చేస్తుండాలి ఈ ప్రయత్నాలు ఇంట్లో చేస్తే డెఫినెట్గా ఆయనకు అది మర్చిపోయి ఇక్కడికి వస్తారు ఆయన మైండ్లో ఇవే ఉంటాయి మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటే ఆయన దారిలో తెచ్చుకోవచ్చు ఆయన సైకాలజం మీకు తెలియదు కదా ఇది వాళ్ళకి న్యూమరాలజీ అని తెలుసు అందుకే ఇరవై రెండు మంది స్టూడెంట్స్ ప్రజేసా కదా వాళ్ళు నాకు నవ్వుకుంటారు మా నాకే నవ్వు వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు సార్ మీ క్లాస్ ఉన్న తర్వాత మా హస్బెండ్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాం సార్ అంటున్నాడు అబ్బో ఇది కూడా ఉంది మాయ లేదు మంత్రం లేదు ఆయన లేదు ఏం లేదు ఆయన సైకాలజీ మొత్తం తెలుసు మనం ఎన్నోసార్లు దీంట్లో చెప్పుకున్న బేసిక్ డేట్స్ ఆయనకున్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వీక్ పాయింట్ లేని ఆ వీక్ పాయింట్లు తెలుసుకుని ప్లే చేస్తే ఆటమని డరలోకి వచ్చేస్తారు దీంట్లో మనకి ఏ కౌన్సిలింగ్ అక్కర్లేదు ఏ మాయ మంత్రం అక్కర్లేదు బ్లాక్ మ్యాజిక్ అంతకనో అక్కర్లేదు సో ఆయన అలవాట్లు ఏమిటి టేస్ట్లు ఏంటి చూసుకొని ఆయన అనుగుణ పోవాలి చిత్ర చెప్పి ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా వీళ్ళు ఎదురుగా చేసే ఉంటారు నేను చాలా కౌన్సిలింగ్ చేశాను అనేది ఏందో ఆలోచిస్తున్నా నాన్న ఒకసారి కౌన్సిలింగ్ చేస్తే సార్ మీరు చెప్పినవన్నీ మాకు మాది లవ్ మ్యారేజ్ అండి కొత్తలో ఆరు నెలలు అయితే మొత్తం కనుకొని యూ ఐస్ క్రీమ్ ఐ లేక ఐస్ క్రీమ్ నాకు అసలు టీ కాఫీ తేగం కాదు ఆయన కాఫీ రోజు కాఫీ చేసాను ఎందుకు ఆయన లైన్లో పెట్టడానికి ఆయన అన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఏమేమి చేస్తాడు సినిమాలు తొలి సినిమా కనడాల్సిన అన్నీ కనుక్కొని మిస్ ఆయనకి ఏమేమి కావాలో అన్ని ఫాలో అయ్యేదట అట ఈమె ఇట్లా ఫాలో అయ్యింది కాబట్టి ఆయన లైన్లోకి వచ్చారు ఎట్లా పెళ్ళి అయిపోయింది తాళి ఇంకా ఎక్కడ పోతాడు అనుకుని ఇప్పుడు అనమాట ఇప్పుడు వై డోంట్ రిపీట్ ద ఓల్డ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి ఆయన మీ దారిలోకి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా అనమాట అట్లాగా ఆయన నెంబర్ టూ అనుకోండి రోజు రాగి నాకు కొంచెం కబులు చెప్తుండాలి మ్యూజిక్ వినిపిస్తుండాలి ఈ దీన్ని బట్టి ఉంటుంది లేదు ఆయన నెంబర్ ఫోర్ అనుకోండి దాంతోపాటు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మీ అమ్మగారింట బయనప్పుడు కొంచెం ఆయనకి ఏదో గిఫ్ట్లు ఇవ్వాలి కాస్ట్లీ గిఫ్ట్లు క్యాష్ గిఫ్ట్ ఇలాంటి ఏదో ఇస్తుండాలి ఇచ్చినా మళ్ళీ మీ దారిలోకి వస్తాడు అంటే వన్ టూ నైన్లో హస్బెండ్ క్యారెక్టర్ని చూసుకొని దాని తగ్గట్టు కనుక ఆయనకి వెళ్ళంటే గిఫ్ట్లు ఇవ్వటం మీ అలవాట్లు మార్చుకోవటం ఆయన మాస్టర్ కాదు పెద్ద సమస్య ఏమొస్తుంది తెలుసా ఎప్పుడైనా గొడవలు ఇద్దరు బయట పడుకుంటే మీకు కొంచెం మార్పు ఏం మారాలండి ఆయన మారటం లేదు సార్ అంటాడు సార్ మీకు అంటే మగడు నేనే మారాలా ఆమె నాకెంత ఎంత ఆయన మారమని చెప్పండి అంటారు ఈ ప్లాష్ అంటే నువ్వు మారు నువ్వు మారు అంటారు కానీ సింపుల్ పాయింట్ నువ్వు నువ్వు కాకుండా నేను మారుతా అనుకుంటే అటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ వల్ల ఆయనకి ఇద్దరు ఆయన ఇద్దరు ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా ఇద్దరు ఎవరు మారంటే అయిపోతుంది ఆయన ప్రాబ్లం క్రియేట్ చేసే ముందు మీరు మారండి ఇది ఇంకా క్లైమాక్స్కి వచ్చి మనం ఇన్ని ప్రయత్నాలు అంటే మానవ ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంకా రిజల్ట్ రాలదంటే అప్పుడు మనం వేరే యాక్షన్ తీసుకోవచ్చు పెద్దవాడిని బిల్చేయండి అని మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడేం చెప్తుంది ఈ బాబుకి వచ్చేప్పటికీ ఆయన క్యారెక్టర్ తెలుసుకోవటం ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవటం ఇవి దీంట్లో తీసుకోవటం మనం కొన్ని ఎపిసోడ్లో చెప్పాం ఒకవేళ అమ్మాయి ఏ నెంబర్ సెవెన్ ఎయిట్ అయింది అనుకోండి దాకా క్యారెక్టర్ ఏ లోపాలు తెలియదు కదా సింపుల్స్ ఇంటాం రిజర్వ్గా ఉంటాం పాత బట్టలు వేసుకుంటాం ఆయన లక్షల దగ్గర అయింటాడు ఇదే మాట ఆయనతోనే ఉంటాడు ఏం వైఫ్ సార్ అది నా లెవెల్లో ఏంటి ఏంటి అంటే ఫ్రెండ్స్ వస్తే ఏంటి తీసుకు వార్డ్రోబ్ నుండి చీరలు అన్ని అన్ని నగలకున్నాయి ఎవరైనా మనకి ఫంక్షన్ రాగానే ఆ పాత బట్టలు వేస్తుంటే కూర్చుంటుంది వాళ్ళు వచ్చి మీ మాయ అంటారు హౌ టు ఇంట్రడ్యూస్ మై వైఫ్ అది ఆయన ప్రాబ్లం కాబట్టి ఈ మార్పులు కనుక చేసుకుంటే డెఫినెట్గా ఇదిని కూడా మార్చుకోవచ్చు ఈ చిన్న చిన్న మార్పులు కనుక చేసుకుంటే చక్కగా ఉంటుంది అంటారు జీవితం అంతే తప్పకుండా అంతే కదా చాలా చక్కటి సార్ సో చూశారు కదా ఎంజీకే గారు అందించిన న్యూమరాలజీ పరమైన విశ్లేషణ ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి